తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ వీధి బడిలోనే చదివారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాట్లాడిన ఆయన, కన్న తల్లి పుట్టిన ఊరు మాతృభాష, విద్య నేర్పిన గురువుని మర్చిపోయినవాడు మనిషే కాదన్నారు. ఉపరాష్ట్రపతి అయిన 110 రోజుల్లో 23 రాష్ట్రాల్లో పర్యటించానని, అమ్మ భాష అద్భుతమని అభివర్ణించారు. ప్రొద్దుటూరులో చాలాసార్లు పర్యటించాను, సాహిత్య సౌరభాన్ని పంచిన వైభవం ప్రొద్దుటూరుకే దక్కుతుందన్నారు. నాకు పాఠశాలన్నా చదువన్నా పిల్లలన్నా ఊర్లన్నా చాలా ఇష్టం. ఒక రకంగా అది బలహీనత కూడా నాకు. అందుకని పొద్దుటూరు అంటే నాకు చాలా ఇష్టం. ఈ పొద్దుటూరులో నేను బహుశా తిరగని ప్రాంతం లేదేమో. అనేక సార్లు ఈ పట్టణానికి వచ్చున్నాను. రాజకీయాల్లో, విద్యార్థి ఉద్యమంలో, జయాంధ్ర ఉద్యమంలో, అలాగే ఎన్టీ రామారావు గారు పదవీచ్యుత అయినప్పుడు, అదేవిధంగా ఇతర ప్రజా సమస్యలపైన ఈ పట్టణానికి అనేక సార్లు వచ్చాను, అనేక సార్లు తిరిగాను, అనేక సార్లు ప్రసంగించాను, అనేక సార్లు ఈ పొద్దుటూరు మీరు పెట్టేయండి ఒక మంచి వాడి వేడి భోజనాన్ని కూడా శుభ్రంగా తిన్నాను. 100 సంవత్సరాలు ఒక పాఠశాల నడవడం అవుతుందో, ఇది నిజంగా చాలా అపూర్వమైన విషయం, గర్వకారణమైన విషయం. మనందరికీ కూడా ఇక్కడ ఉండే ప్రజలకు కానీ, అధ్యాపకులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, ప్రధానోపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ, పూర్వ విద్యార్థులందరికీ కూడా చాలా గర్వకారణమైన విషయాన్ని చెప్పని సందర్భంగా మీకు